తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడుకొండల వాడి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి తిరుమలకు బయలుదేరనున్నారు. ఐదుగురు మంత్రులు, స్పీకర్తో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా తిరుమల వెళ్తున్నారు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే ప్రభుత్వం తరపున శ్రీవారికి ఆభరణాలు చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఇప్పటికే కొన్ని మొక్కులను తీర్చుకున్నారు. ఇప్పుడు తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామికి ఆభరణాలను అందజేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ రాత్రికి కొండపైన బస చేసి రేపు తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ ప్రారంభంలో స్వామి దర్శనం చేసుకుంటారు. అప్పుడే తెలంగాణ రాష్ట ప్రభుత్వం తరపున కానుకలు సమర్పిస్తారు. ఉదయం 11 గంటలకు తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నాక బంగారు ముక్కు పుడక కానుకను సమర్పిస్తారు. 12:30కు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకల్లా బేగంపేట చేరుకుంటుంది కేసీఆర్ బృందం. ఇక ప్రస్తుతం బేగంపేటలో కేసీఆర్ తిరుమలకు ఇంకా సేపట్లో బయలుదేరనున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర మా కరెస్పాండెంట్ సోమ్ గోపాల్ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి రేణిగుంట దగ్గర మా కరెస్పాండెంట్ దామోదర్ ఉన్నారు. ముందుగా సోమ్ గోపాల్ నడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సోమ్ గోపాల్, ఎన్నింటికి ఫ్లైట్ బయలుదేరే అవకాశం ఉంది? మరికొద్ది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే 10 మందితో కూడిన ఒక ప్రత్యేక విమానం కొద్దిసేపటి క్రితమే బయలుదేరి వెళ్ళింది. అందులో మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పద్మారావు, అలాగే అసెంబ్లీ స్పీకరు మధుసూదన్ ఆచారి, సిఎస్ ఎస్పీ సింగ్, అలాగే చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళారు. దాదాపు అరగంట అయింది. మరి కొద్ది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మరో ప్రత్యేక విమానంలో రేణిగుంటకు బయలుదేరనున్నారు. కేటీఆర్ ఫ్యామిలీ, అలాగే ఎంపీ కవిత ఫ్యామిలీతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఈ విమానంలో బయలుదేరుతున్నారు. ఇవాళ తిరుపతి చేరుకొని అక్కడి నుంచి బై రోడ్డు తిరుమలకు వెళ్తారు. రాత్రి తిరుమలలోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయల విలువైన ముక్కును ఆయన తీర్చుకోబోతున్నారు. ఆ తర్వాత కొండపైనే జరుగుతున్న తెలంగాణ సివిల్ సప్లై చైర్మన్ పి సుదర్శన్ రెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఆ తర్వాత తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ ముక్కు పుడకను అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత నేరుగా రేణిగుంట చేరుకొని హైదరాబాద్కు రేపు మధ్యాహ్నం 1:30-2 ప్రాంతంలో ముఖ్యమంత్రి మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కేసీఆర్ తిరుమలకు వెళ్తున్నారు. ఒక రాజధానికి శంకుస్థాపన జరిగినప్పుడు అమరావతికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ఆహ్వానితుడిగా, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్లో 2వసారి అడుగు పెడుతున్నారు. సోమ్ గోపాల్, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇప్పుడే ఒక టీమ్ కేసీఆర్ బృందంలోని ఒక టీమ్ రేణిగుంట చేరుకున్నారు. అక్కడ తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, స్వాతి, మరికొద్దిసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతికి రానున్నాడు. ఆయన స్వామివారిని దర్శనం చేసుకుని రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేసీఆర్ రాక కోసం భారీగా ఏర్పాటు చేసిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక వీవీఐపీ కంటే ఎక్కువ స్థాయిలో ఆయనకు, ఒక ముఖ్యమంత్రి కంటే ఎక్కువ స్థాయిలో సెక్యూరిటీతో పాటు అదేవిధంగా కాన్వయ్ మొత్తం ఏపీ ప్రభుత్వమే మొత్తం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం చూడవచ్చు, ఇప్పటికీ ముందుగా ఒక విమానంలో కొంతమంది ముఖ్యులు వచ్చారు. వీరిలో హరీష్ రావుతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి, మరికొంతమంది ముఖ్య మంత్రులు తిరుమల వెళ్తున్నారు. వీరు ముందుగా అక్కడికి చేరుకుంటారు. మరో విమానంలో సీఎం ఇక్కడికి రానున్నారు. మొత్తం మీద పెద్ద సంఖ్యలో ఇక్కడికి, అటు గతంలో తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయనతో పరిచయం ఉన్న చాలామంది ఆయనకు స్వాగతం పలకడానికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితి కనిపించవచ్చు. ఇక్కడ మీడియాతో
మంత్రి ఇందక మంత్రి మాట్లాడుతున్నారు గణేష్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కలియుగ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఇంత మాట్లాడితే మేము మన గొంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కలియుగ ఆరాధ్య దైవము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మరి అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము మొక్కు చెల్లించుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ మొక్కు చెల్లించడానికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇంకొక గంటలు ఇక్కడికి చేరుకోబోతున్నారు. రేపు వెంకటేశ్వర స్వామికి మరి అక్కడ మొక్కు చెల్లించుకున్నాక పద్మావతి అమ్మవారికి కూడా మొక్కు చెల్లించుకొని బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో చాలా గణనీయంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా జరగడం మూలంగా బ్రహ్మాండమైనటువంటి మరి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాను. ఒక డివిజన్ తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా మీరు కూడా ఆంధ్రప్రదేశ్కి తిరుమలకి వస్తున్నారు. మేము ఇంతకుముందు మేము మంత్రిగా ఇంతకుముందు కూడా వచ్చినాము. ముఖ్యమంత్రి గారు